సినిమా టికెట్ల యొక్క అమ్మకాలని ఆన్లైన్ సిస్టం ద్వారా మాత్రమే జరగాలని అది కూడా గడచిన కొద్ది మాసాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని పలు అంశాల పట్ల పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోమని చెప్పని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఈ ఆన్లైన్ టికెట్ల ద్వారా సినిమా టికెట్లను ప్రజలకు అందించాలని చెప్పని వారు కోరినటువంటి అంశాల్లో అది కూడా ఒకటిగా ఉంటాం దాని మీద ప్రభుత్వం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటి తారీఖున జిఓఎంఎస్ ముప్పై ఐదు జారీ చేస్తూ దానిలోనే ఈ అంశాన్ని కూడా అంటే పొందుపరుస్తూ అట్లాగే టికెట్ రేట్లు కూడా నియంత్రించాలి తెలుగు ప్రజలకు ఎక్కువగా మక్కువైనటువంటి వినోదమైనటువంటి సినిమా అనే బలహీనతని అధిక ధరలతో బ్లాక్ మార్కెటింగ్తో చట్టాన్ని మీరి రూల్స్కు విరుద్ధంగా నిరంతరంగా షోలు వేయటం ఇట్లాంటివన్నీ కూడా ఉండకూడదు అని అప్పటికే నియామకం జరిగినటువంటి నిపుణుల కమిటీ యొక్క సూచనలను పరిగణలోకి తీసుకుని ఆ జీవోని విడుదల చేయడం జరిగింది దానిలోనే గరిష్ట ధర ఉండాలి అట్లాగే ఆన్లైన్లో కూడా చేయాలనేది ఒక ప్రతిపాదన తెలియజేయడం జరిగింది దరిమిళ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన జీవోఆర్టీ నెంబర్ ఏడు వందల ఎనభై రెండు ద్వారా ఈ సినిమా హాల్స్లో టికెట్లని ప్రజలకి సులభతరంగా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రజలకు అందుబాటులో నిర్ణయించినటువంటి రేట్లకి మాత్రమే టికెట్లు సినిమా టికెట్లు కొనుగోలు చేసి చూసే విధంగా దానికి కావలసినటువంటి ప్రొసీజర్స్ని అంటే టికెట్లు ఎలా ఆన్లైన్లో ఎన్ని చేయాలి దానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియేటర్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక ప్రభుత్వ సంస్థని ఈ నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూ